జిల్లా సభవరం మండలం దేవీపురంలో కొలువైన అమ్మవారికి అక్షయ తృతీయ సందర్భంగా పాలాభిషేకం పుష్పాభిషేకం నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. దేవీపురం సెక్రటరీ శ్రీమతి కందర్ప రమ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి హోమం అష్టోత్తమ నామావళి మహాలక్ష్మి క్షీరాభిషేకం పూర్ణాహుతి వంటి కార్యక్రమాలు భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ అక్షయ తృతీయ కార్యక్రమానికి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దేశీయ విదేశీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. नमः ओम विष्णु विष्णु वक्षस्थलस्थिता ये नमः ओम विष्णु प्रश्ने नमः ओम प्रसन्न लक्ष्मी नमः ओम नारायण समश्रिता ये नमः ओम दारिद्र्य भंसिन्हे नमः ओम देव्ये नमः ओम सर्वोपद्रवभारिन्हे नमः ओम नवदुर्गा ये नमः ओम महाकाल ये नमः ओम ब्रह्मा विष्णु शिवात्मिका ये नमः ओम त्रिकाल ज्ञान संपन्ना ये नमः ओम भुवनेश्वर ये नमः ओम श्री महालक्ष्मी नमो नमः. संवत्सरं मे 14వ तेदी विशाखपट्नं जिल्ला सबोरं मंडलं దేవీపురంలో వేయించేసిన శ్రీయంత్ర మహామేరులో ఉన్నాము. ఈరోజు ప్రత్యేక దినాన్ని పురస్కరించుకొని జరిగిన విశేషాలు తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. దేవీపురంలో ఈరోజు శ్రీ ప్లవనామ సంవత్సరంలో వైశాఖ మాసం తృతీయ అక్షయ తృతీయ అని కూడా చెప్తారు. ఇది చాలా విశిష్టమైన మాసము వైశాఖ మాసము. దానాలకు ప్రత్యేకించి ఉన్న మాసము. ఈరోజు అక్షయ తృతీయ మహాలక్ష్మి అమ్మవారిని ఎక్కువగా భారతదేశంలోనే ఉత్తరాదిన పూజిస్తూ ఉంటారు. అయితే దేవీపురం కి భక్తులు దేశమంతా కాకుండా మొత్తం విదేశంలో కూడా అందరూ చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ తృప్తి మేరకు ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారికి ఈరోజు విశేష పూజలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము శ్రీయంత్ర మహామేరులోని ఈశాన్య స్థానంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అష్టమాతృక అమ్మవారికి ఉదయం ఇక్కడ అమ్మవారికి క్షీరాభిషేకం తోటి షోడశోపచార పూజ చేయడం జరిగింది. తర్వాత అమ్మవారికి ధూప దీప నైవేద్యాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ రకంగా అలంకారం చేయడం జరిగింది. ఇక్కడ శ్రీయంత్ర మహామేరులోని కుంకుమ పూజ అంటే షోడశోపచార పూజ శ్రీ సూక్తి విధానంగా షోడశోపచార పూజ గావించి ఇప్పుడు మహా నైవేద్యం పెట్టడం జరుగుతుంది. షోడశోపచార పూజ మహాలక్ష్మి అష్టోత్తరంతో పాటు పూజ చేయడం జరిగింది. దేవీపురంలో నిత్యం జరిగే హోమ క్రమంలోని ఈ రోజు విశేషంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి శ్రీ విద్యారణ్య స్వామివారు ఏర్పాటు చేసిన శ్రీ విద్యారణ్య సంపుటిత శ్రీ సూక్త హోమ మహాలక్ష్మి హోమం చేయడం జరిగింది. పొద్దుట ఇక్కడ మహాలక్ష్మి సహస్రనామావళి తోటి మహాలక్ష్మి అమ్మవారి మంత్రము తోటి కూడా ఇక్కడ హోమం చేయడం జరిగింది. ఈ విధంగా విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కోసం మనం చేయడం జరిగింది. యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత సర నమస్తస్య 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 నమో నమః. అంటే తుష్టి అంటే సంతృప్తి తృప్తి. మనం ఎప్పుడైతే తృప్తిగా ఉంటామో ఎప్పుడైతే కంటెంట్మెంట్ తో ఉంటామో అప్పుడే మహాలక్ష్మి మన దగ్గర ఉంటుంది. సో ఆ కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఈ రకంగా అమ్మవారు ఏది ఇచ్చినా మనకి అమ్మ ధన్యవాదములు అని చెప్పేసి మన అమ్మవారికి ఎప్పుడైతే తృప్తిగా మనం గ్రాటిట్యూడ్ తో ఉంటామో అప్పుడే మనకి అన్ని కూడా అమ్మవారే ఇస్తుంది. ఎందుకంటే ఆవిడ అమ్మ తల్లి అందరికీ కూడా కాబట్టి మనకి కావాల్సినవన్నీ కూడా ఇస్తుంది. విశేషంగా ప్రపంచమంతా కూడా పట్టి పీడుస్తున్న ఈ కరోనా మహమ్మారి నుంచి అందరినీ కూడా కాపాడాలని చెప్పేసి అందరూ సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యంతోటి అందరూ కూడా వర్ధిల్లాలని చెప్పేసి కోరుతూ దేవీపురంలో జరిగిన ఈ రోజు జరిగిన ఈ విశేష కార్యక్రమాలన్నీ మీకోసం ముందు పెడుతున్నాము. ఇప్పుడు అమ్మవారిని దర్శించుకుందాము. శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుందాము.